ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం రూరల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వంగా గీత. నరసింగపురం నుంచి జమ్మలపల్లి వరకు ట్రాక్టర్పై ప్రయాణించి వరద బాధితులను పరామర్శించారు. గోకువాడ జమ్మలపల్లిలో వరద బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏలేరు వరద పిఠాపురంను ముంచెత్తిందన్నారు వంగా గీత. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్లే ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చిందని ఆరోపించారు. వరద బాధితులను పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పట్టించుకోకపోవటంపై అసహనాన్ని వ్యక్తం చేశారు వంగా గీత. దీనిపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి రాజు. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచెత్తింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అటు గొల్లప్రోలతో పాటుగా పిఠాపురం రూరల్లో ఉన్నటువంటి దాదాపు 20-30 వేల ఎకరాల వరకు పంట చేలన్నీ కూడా పూర్తిగా నీటను మునిగి తుడిచిపెట్టిపోయిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ముంపు గ్రామాలతో పాటుగా రైతులను, నష్టపోయిన రైతులను కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే పిఠాపురానికి ఉన్నారో వంగా గీత పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఏదైతే మనకి జమ్ములపల్లి నుంచి ఇటు నరసింగపురం, అదేవిధంగా గోకువాడ, అంటే ఈ ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినప్పటికి కూడా ట్రాక్టర్ మీద దాదాపు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ముంపులో ఉన్నటువంటి రైతులను పరామర్శించారు. ముంపు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. రైతులను పరామర్శించారు. ప్రస్తుతం వంగా గీత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ ఎప్పుడు లేనంతగా వరద ఏలేరు వరద పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచెత్తింది. రైతాంగం అంతా కూడా పంట నష్టపోయి ఆందోళన ఉన్నారు. మరి వారిని పరామర్శించారు, వారు ఏం చెప్పారు? నిజంగా అత్యంత బాధాకరం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నాయి, అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మనం చూసుకున్నారు, మీరు చూస్తున్నారు, మొత్తం జలమయం అయిపోయింది. పిఠాపురం నియోజకవర్గం అంతా 3 మండలాలు, అదేవిధంగా 2 పట్టణాలకి సంబంధించిన వ్యవసాయం అంతా కూడా పూర్తిగా ముంపులో ఉన్న కాలనీస్ అయితే మునిగిపోయినాయి. అవన్నీ కూడా దారులు లేక వాళ్ళు రహదారులు లేక ఇబ్బంది పడ్డారు. కానీ రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయారు. ఈరోజు రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటే చాలా బాధాకరంగా ఉంది, దయనీయంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, చక్కగా ఇంకొక 10 రోజులుంటే మరి పొట్ట దశకు వచ్చే పరిస్థితుల్లో పెట్టుబడి అంతా పెట్టున్నారు. ఎక్కువ మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితిలో మీరు చూస్తారు, జలమయం పిఠాపురం అంతా కూడా జలమయం. పైన వాతావరణ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ వర్షం పడిపోద్దని చెప్తున్నారు. ఏజెన్సీ అంతా నీరు పడిపోతుందని చెప్తున్నారు. మీరు 18 నుంచి 19-20 లోపు వచ్చాక మీరు నీరు నెమ్మది నెమ్మదిగా రిలీజ్ చేసేయండి. ఒక్కసారే రిలీజ్ చేస్తే రైతాంగం అంతా, ప్రజలంతా కూడా ముంపుకు గురవుతారని చెప్పి వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. విషయం మేడం, గతంలో ఎప్పుడు లేదు ఇంత వరద వచ్చింది. ప్రధానంగా ఈ ఏడాది చూస్తే మనం ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్ట్ సామర్థ్యం 24 TMC అయితే 22-23 TMC వచ్చే వరకు కూడా దిగువకు నీటిని విడుదల చేయని పరిస్థితి. వాతావరణ శాఖ చెప్తా ఉంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయి, క్యాచ్మెంట్ ఏరియాలో పడిపోతుంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? 19-20 మధ్య మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తుంటే ఈ 3 రోజుల్లో గనక మన కేవలం 10,000 క్యూసిక్లు వదిలితే ఇంత నష్టం ఉండేది కాదు. ఇప్పుడు అత్యంత మీరు అసలు ఎక్కడైనా పంట కనబడతా ఉందో చూడండి, ఎక్కడైనా ఈ చుట్టుపక్కల అంతా చూడండి, మొత్తం అన్ని నియోజకవర్గంలో 1 ఎకరం కాదు కదా, 1 సెంటు భూమి కూడా ఏ రైతు కూడా పంట పండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది చాలా చాలా దారుణమైన విషయం. మానిటరింగ్ చేసి ఉంటే కనుక ఇంత నష్టం లేకపోను, ఇంత వరద లేకపోను, ఇంత ముంపు లేకపోను, ఈ పరిస్థితులు రైతులకు రాకపోను. కాబట్టి ఇప్పుడైనా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, రైతులందరికీ కూడా నష్టపరిహారం విషయంలో ఏ ఒక్క రైతుని వదలకుండా వీళ్ళందరినీ కూడా ఆడుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడినప్పుడు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయన పర్యటన కేవలం ఒక పూటకు మాత్రమే ఒక ప్రాంతానికి పరిమితమైంది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అయితే అడ్రస్సే గల్లంత అయింది, ఇంతవరకు రాలేదన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు రైతుల ఆవేదనని? అంటే మరి రైతులు ఆశిస్తారు ఎప్పుడు కూడా రైతులకి కష్టకాలంలో మన అండగా ఉండాల్సిన బాధ్యత
రాజకీయంలో ప్రజాప్రతినిధులుగా ఎప్పుడు కష్టకాలంలో కూడా మనం అండగా ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం నుంచి అధికారులు అందరూ రావాలి. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యానవన అధికారులు, యానిమల్ హస్బెండరీ అధికారులు, పట్టు పరిశ్రమ అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఇరిగేషన్ శాఖ కూడా దీన్ని ఒక పాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నీరు వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది మనం చూస్తాం, వంగా గీత స్పందన అయితే కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో ఖచ్చితంగా ముంపు బాధితులకు ఒక భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ముఖ్యంగా ఎవరైతే రైతాంగం అటు వ్యవసాయ ఉద్యానవన పంటలతో పాటుగా హార్టీకి సెరికల్చర్ సంబంధించినటువంటి రైతాంగం ఉందో వాళ్ళని ఖచ్చితంగా పంట నష్టం అంచనాలను ఎప్పుడైతే నీరు దిగుతుందో అప్పుడు అంచనాలు వేసి సకాలంలో వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా గ్రామాలు ఏవైతే నీట మునిగాయో అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా ఆదుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు సంబంధించి 15 నుంచి 19 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పుడు వాటర్ రిలీజ్ చేసుకుంటే ఇవాళ ఇంత ముంపు ఉండేది కాదు, ఖచ్చితంగా అధికారులకు అంచనా లేదు ఏలేరు వరద మీద అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నియోజకవర్గం నుండి.